దీపావళి దీపావళి అంటేనే దీపాల వరస, చక్కగా దీపాలను వరసగా పెట్టుకుని మనకు ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఏదైతే ఉందో, పొన్నెగుటూ ఏదైతే ఉందో, లేదంటే నకారాత్మక శక్తి ఏదైతే ఉందో ఆ తల్లిని పంపించేయాలి అనేసి మనం దీపాలు వెలిగించడం అనేది జరుగుతుంది. అయితే దీపాలు వెలిగించడానికి అంటే నేను ఎవరిని నేను తప్పుపడతలేదు, కానీ నేను ఇందులో ఉన్న మర్మం ఏంటి, మనం ఎందుకు ఈ దీపా ఈ రకంగా దీపాన్ని ఈ నూనెతోనే వెలిగించుకోవాలన్నది నేను మీకు చెప్తాను. దీనికి ముందు ఏంటంటే చాలామంది అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకి ఇంట్లో వంట నూనె కొంతమంది పామాయిల్ వాడతారు, ఆ పామాయిల్ తోటి దీపాలు వెలిగించేస్తున్నారు. కొంతమంది ఆముదం తోటి వెలిగిస్తున్నారు, కొంతమంది విప్ప నూనెని, కొంతమంది ఆ దీపావళి రోజున కొబ్బరి నూనెతో కూడా దీపం వెలిగించకూడదు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇలాగ ఏ నూనె పడితే ఆ నూనెతోటి ఇష్టం వచ్చినట్టుగా వెలిగించేస్తున్నారు, అది తప్పు. ఎందుకని అంటే దీపావళి రోజున కేవలం నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాలి. ఎందుకు వెలిగించాలి అని అంటే, దీపావళి రోజున అదేంటి అభ్యంగన స్నానం ఎలా చేయాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను. తిల తైలం అంటే, తిల అంటే నువ్వులు, నువ్వులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. కాబట్టి ఎవరైతే దీపావళి రోజున నువ్వుల నూనెతోటి గనక దీపాలు పెట్టి మనకి ఏది మన మానవుడు సృష్టించిన ఈ లైట్లను గనక తీసేసి ఆ రోజంతా కూడా ఆ దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవే కూర్చుని వాళ్ళ అక్కైన జ్యేష్ఠాదేవి పారిపోతుందంట. ఎందుకని అంటే సుగంధ పరిమళాలన్నా ఆవిడకి ఇష్టం ఉండదంట. అలాగే లక్ష్మీదేవికి సుగంధ పరిమళాలన్నా, మంగళకరమైన వస్తువులన్నా, ముత్తైదువులన్నా, ఇవన్నీ అంటే చెల్లికి ఇష్టం. వీటిలన్నిటికి ఆపోజిట్లో అక్కగారు ఉంటారు. కాబట్టి దీపావళి రోజునాడు లక్ష్మీదేవి నువ్వుల్లో ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె, అందులోను పప్పు నూనె కాదండి. పప్పు నూనె అంటే మీకు పై నువ్వులకి పైనున్న పొట్టు తీసేసి ఆడించే నూనెని పప్పు నూనె అంటారు. అలా కాకుండా నల్ల నువ్వులు ఏదైతే ఉన్నాయో ఆ నువ్వులతోనే ఆడిన నూనెతోటే మనం దీపాలు పెట్టుకోవాలి. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది నేను మీకు నేను చెప్తాను, కానీ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మొత్తం ఇల్లంతా కూడా ఈ నూనెతోనే పెట్టాలి. ఆ రోజున దీపాలు అమ్మవారికి కూడా దీపాలు అదేంటి మనం అంటే వెండి ప్రమిదల్లోనూ మట్టి ప్రమిదల్లోనూ ఇలాగ నానా రకాల కింద మనం వెలిగిస్తాం కాబట్టి వాన్నిటిలోనూ కూడా మీరు నువ్వుల నూనెతోనే వెలిగించండి. ఇంకొకటి ఏంటంటే అంటే మిమ్మల్ని ఎవరిని నేను బాధ పెట్టడానికి నేను అంటలేదమ్మా, నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ రోజున క్యాండిల్స్ వెలిగించడం అనేది చెయ్యకండి. ఇప్పుడు మనకి ఒక రకంగా కరెంటుకు సంబంధించిన దాంట్లో అంటే లైటింగ్స్ అవి పెట్టుకుంటుంటారు, ఓకే అలా పెట్టుకోండి నేను కాదన్నా, కానీ కొవ్వొత్తులు మాత్రం వెలిగించకండి. కొవ్వొత్తులు దేనికి వెలిగించుకోవాలి అంటే మనకి పిల్లలు మందు సామాను అది కాలుస్తారు కాబట్టి ఆ కాల్చేటప్పుడు కావాలి అని అనుకుంటే కనుక మీరు వాడండి. నేనైతే అసలు క్యాండిల్స్ అనేది ఒక్కటి కూడా నేను తీసుకురాను, నేను వెలిగించను. నాకు ఒక రకమైన అంటే అయిష్టం అని కాదు, ఆహా అమ్మవారు ఇలా అయితేనే మనల్ని అనుగ్రహిస్తుంది కదా. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయండి, మీకుండే కష్టాలు మీకుంటే, నాకుండే కష్టాలు నాకుంటాయి, అలాగే మనశ్శాంతి లేకపోవడం అనేది చాలామందికి ఉంటుంది. ఎప్పుడైతే దీపావళి రోజునాడు నువ్వుల నూనెతో గనక చక్కగా దీపాలు వెలిగిస్తారో చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని, అలాగే ఐశ్వర్యమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, కోరికలు తీర్చుకునే జీవితాన్ని అన్నిటినీ కూడా ఆ తల్లి సమకూరుస్తుంది. అయితే క్యాండిల్స్ ఎందుకు వెలిగించొద్దు అంటున్నానంటే అది హిందూ సాంప్రదాయం కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్యాండిల్స్కి బదులు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కొంచెం పెద్దగా ప్రమిదలు పెట్టుకుని కొంచెం పెద్దగా ఒత్తి వేశారనుకోండి, గాలికి రెపరెపలాడకుండా మీరు మందు సామానం గట్టా కాల్చుకుంటానికి కూడా ఈ దీపం అనేది మీకు మీకు సహకరిస్తుంది. మనకి చూడండి, ఇప్పుడు నువ్వుల నూనె గురించి మనం చెప్పుకున్నప్పుడు గుళ్ళో కూడా నువ్వుల నూనెతోనే, ఏ గుడిలోనైనా సరే నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగిస్తారు, ఇది మనకందరికీ తెలుసు. ఎందుకు అని అంటే అందులోనూ నేను మామూలు రోజుల్లో అయితే ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెట్టొద్దమ్మా,
పెడితే గనక మనం చాలా కష్టాలు వస్తాయి అని చెప్తాను. అలాగే దీపావళి రోజున కేవలం నువ్వుల నూనెతోనే పెట్టమంటాను. ఈ నెల రోజులు కూడా నువ్వుల నూనెతోటే దీపం అనేది గుమ్మంలో వెలిగించండి అనేసి మీకు నేను చెప్తాను. అదే ఎందుకు చేయాలి మనం అంటే, నువ్వుల నూనెలోంచి వచ్చే ఆ జ్యోతి నుంచి వచ్చే కాంతి, తర్వాత ఆ వైబ్రేషన్స్ మనకంటండి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంట. ఇది ఒక రకంగా చెప్పాలంటే సైంటిఫిక్గా నువ్వుల నూనె నుంచి వచ్చే దీపాల నుంచి వచ్చే శక్తి అనేది సైంటిఫిక్గా కూడా రుజువైంది. సరే, ఇది ఒక ఎత్తు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎవరి ఇంట్లో అయితే ఈ నువ్వుల నూనెతోటి కనుక దీపాలు వెలిగించినట్టయితే మనకి శరత్ ఋతు అంటే శీతాకాలం మొదలవుతుంది కదా, ఇంకా తెల్లారేటప్పటికి మనకి కార్తీక మాసం వచ్చేసిందంటే శీతగాలులు తిరిగేస్తాయి. శీతగాలులు తిరిగి అంటే ఆటోమేటిక్గా దేంటి బాడీకి అనేది లోన ఉన్న అదేంటి వాటర్ అనేది ఇంకిపోయి కొంచెం పొడి పొడిలా ఆడుతూ ఉంటుంటుంది. అలాగే చూడండి, శీతాకాలం వచ్చేటప్పటికి మన పెద్దలు ఏమంటారంటే, కాకి ఒళ్ళు మనకి మన ఒళ్ళు కాకికి వెళ్తుంది అంటారు. అందుగురించే ఈ శీతాకాలంలో మన ఒంటికి కూడా నువ్వుల నూనెతో కనుక ఒంటికి మద్దన చేసుకుని స్నానం చేసినట్టయితే చాలా చాలా శక్తిని పొందుతామంటారు. అదే శక్తి దీపంలోంచి వచ్చే పొగతోటి, దీపంలోంచి వచ్చే కిరణాలు. ఇప్పుడు చూడండి, సూర్యుడి నుంచి మనం అదేంటి కిరణాలలోనే ఎంత ఇదిగా తీసుకుంటున్నాం. ఉదయం మీరు 6 దగ్గర నుంచి సూర్యకిరణాలు ఎండ్లో కనీసం 8 వరకు ఉండండి, డి విటమిన్ వస్తుంది అని అంటున్నారు కదా. అంటే అది భగవంతుడు దయ వల్ల మనం భగవంతుడిని సూర్యనారాయణమూర్తిని ఈ రకంగా సూర్య నమస్కారాల్లో ఆరాధించిన, కానీ కిరణాల ద్వారా మనం ఇంత శక్తిని పొందుతున్నామని సైంటిస్టులు కనుక్కుంటాము, మనకు చెప్పడం మనం చేసేవాళ్ళు చాలామంది చేస్తున్నారు. సరే, ఇంకొకటి అలాగే నువ్వుల నూనె వేడిని పుట్టిస్తుంది, ఒంటికి వేడిని కూడా పుట్టిస్తుంది. కాబట్టి ఈ శీతాకాలంలో మనకి బొళ్ళు కూడా చలిచలిగా ఇదిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తగలడం. ఇంకొకటి ఏంటంటే, చాలా చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2020లో మనం ఎదుర్కొనే పరిస్థితులు మన అందరికీ తెలుసు కోవిడ్ 19 గురించి. అందుగురించి మనం ఏం చేయాలంటే, మందు సామాను తక్కువ కాల్చండి, అలాగే దీపాలు ఎక్కువ వెలిగించండి. చూడండి, దీపాలు ఎక్కువ వెలిగించి దాని నుంచి వచ్చే ఆ స్మెల్ పీల్చిన, ఆ పొగ పీల్చిన ఆ కిరణాలను మనం గనక మనసులోకి తీసుకున్నాం, అందులోనూ ఆ రోజున మనం ఏం చేస్తాం, మొత్తం లైట్లన్నీ తీసేస్తాం. నేనైతే అంతేనండి, మొత్తం లైట్లన్నీ తీసేసి కేవలం ఆ వెలుగులోనే చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకుంటాం అనేది నేను చేస్తాను. కాబట్టి మనమందరం కూడా ఆ రోజున ఎవరి ఇంట్లోనైనా సరే, ఇప్పుడు మనిషి సృష్టించిన ఈ లైట్ల కన్నా భగవంతుడు మనకిచ్చిన లక్ష్మీదేవి నివసించే తిలతైలంతో గనక దీపం పెట్టి అలక్ష్మిని పోగొట్టి, అందులోనూ దీని మీద ఒక కథ కూడా చెప్తారండి. సరే, ఆ కథ మీకు ఒకప్పుడే నేను చెప్పాను, మనందరికీ తెలుసు. ఆ ఎవ్వరింట్లోనూ దీపం పెట్టకుండా నా ఇంట్లోనే దీపం పెట్టాలని ఒక తల్లి రాజుగారిని కోరడం, ఆయన ఇవ్వటం ఏంటి అని తర్వాత తెల్లారెళ్ళి చూసేటప్పటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో కొలువయ్యి మొత్తం ఇల్లంతా కూడా బంగారపు గణిని చేసేస్తుందంట. అంటే ఆ తల్లి వచ్చేటప్పుడు దీపాలు కనుక చక్కగా నిండుగా కనిపించినాయి అని అంటే కనుక ఆ తల్లి స్వామిని తీసుకొచ్చి, స్వామి ఇక్కడ ఉందాము, ఈ ఇల్లు బాగుంది అని అంటారంట. అలాగే మనం దీపావళి అనేటప్పటికి 3 చేసుకునే పండుగ కాబట్టి సంతోషంగా చేసుకుందాం. మీరు ఇంటి నిండా ఎక్కడైనా సరే ప్లేస్ లేకుండా ఇంటి నిండా కూడా మీరు చక్కగా నువ్వుల నూనెతో దీపం పెట్టుకోండి, లక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే మీకు ప్రసాదాల గురించి, దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి అన్న దాని గురించి, ఇట్లన్నిటి గురించి కూడా నేను చెప్తాను. అందరం సంతోషంగా ఉందాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దీపావళి జాగ్రత్తగా చేసుకోండి అమ్మా. అందులోనూ తల్లుల పూజలో ఉంటే తండ్రులు బిడ్డలను కాస్తూ స్వామిని సేవించుకోండి. జై శ్రీరామ్.